వచ్చింది రోజు నువ్వు ఏదన్నా నేను ఆపిస్తున్నాను. ఇంకా పోతున్నాడు యాడ్ వరకు పోతాడంట. ఇక్కడ ఆత్మ ఇక్కడ దిగుమని సార్ కనపడుతుంది అనుకో. మీరు తోగుడు బళ్ళన్నీ కూడా తీసుకెళ్లి వేరే చోట పెడితే ఇక్కడ ఫిక్స్డ్ గా ఉన్న వాళ్ళు ఏమో ఇంకో తోపుడు బళ్ళు తీసుకెళ్లి ఇంకో చోట పెడతారు. అది అనేది తగ్గుతుంది కదా. ఇక్కడున్న బండ్లన్నీ డిస్పాచ్ చేస్తారు. ఏమైనా టైమింగ్స్ ఇస్తే లోపల జరగడం లేదని బయట నిన్న మన అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా ఈ జనతా కర్ఫ్యూని చక్కగా సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. అయితే మనకి ఈ కరోనా వైరస్ ద్వారా పొంచి ఉన్న ముప్పుని దృష్టిలో పెట్టుకుని ఈరోజు యావత్ భారతదేశము అలాగే మన రాష్ట్రం కూడా ఈ లాక్డౌన్ని ప్రకటించినాయి. ఈ లాక్డౌన్ అంటే ఏమీ లేదు, ప్రజలందరూ కూడా మార్చి 31వ తారీఖు వరకు కూడా దయచేసి ఎవరు కూడా ఇళ్లలోంచి రావద్దండి. మీకు అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటికి రావద్దు. అలాగే అత్యవసర పరిస్థితులలో ఉన్నటువంటి హాస్పిటల్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే నిత్యావసరమైనటువంటి సరుకులు ఏవైతే ఉంటాయో, ఈ కూరగాయలు, ఆకుకూరలు, ఆ తర్వాత గ్రాసరీ షాప్స్, సూపర్ మార్కెట్స్ ఇవన్నీ కూడా, మెడికల్ షాప్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో 31 వరకు కూడా అందుబాటులో ఉంటాయి. ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. కానీ మేము మీ అందరికీ కూడా వేడుకునేది ఏంటంటే, దయచేసి మీరు ఇంట్లోంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఉందంటే ఏదైనా అత్యవసరమైన పరిస్థితి అయితేనే రండి. లేదు మీరు ఏదైనా షాప్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలి లేకపోతే గ్రాసరీస్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రమే బయటికి రండి. అది కూడా ఇంట్లోంచి అందరూ కూడా కాకుండా ఓన్లీ ఒక వ్యక్తి మాత్రమే దయచేసి బయటికి రండి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము గ్లోబల్లీ ఈ కరోనా వైరస్ రోజు రోజుకి విత్ ఇన్ నో టైము అది ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 300,000 మందికి పైగా సోకింది. చాలా వేగంగా సోకుతూ పోతుంది. అదేవిధంగా ఈ రోజుకి చూసుకుంటే సుమారు 14,000 మంది పైనే చనిపోవడం జరుగుతుంది. మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటున్నాము, ఎక్కడో ఒక వ్యక్తి చనిపోవడం జరుగుతూ ఉంది. అలాగే ఇటలీ చూసుకున్నట్లయితే అక్కడ కూడా ప్రభుత్వాలు చాలా అభ్యర్థన చేసినాయి ప్రజలందరికీ కూడాను ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ పాటించమని చెప్పినాయి. ఎవరూ కూడా పాటించలేదు, అన్నీ పెడచెవిన పెట్టారు. ఈరోజు చూస్తుంటే అతి తక్కువ రోజుల్లో సుమారు 55,000 మంది వరకు ఆ వ్యాధి సోకింది ఈవేళ ఇటలీలో. ఈరోజుకి అక్కడ 5,000 మందికి పైగా చనిపోవడం జరిగింది. ఈ వ్యాధి ఉత్పన్నమైన చైనాలో 3,200 మంది చనిపోతే ఇటలీలో 5,000 మంది పైగా చనిపోయారు. నిన్న ఒక్కరోజు సుమారు 600 నుంచి 700 మంది చనిపోయారు. సో ఈ వ్యాధి యొక్క తీవ్రతను మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు సెకండ్ స్టేజ్ దాటి థర్డ్ స్టేజ్ ఎంటర్ అయ్యే పరిస్థితిలో ఉన్నాము. ఇక్కడ మీరందరూ కూడా సహకరిస్తే
ఈ లాక్డౌన్ పీరియడ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైలేట్ చేయకుండా మీరు లోపలే కనుక ఉండి ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అధికారులు ఇచ్చినటువంటి నిబంధనలు అన్నీ కూడా మీరు పాటిస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకి ఈ యొక్క కరోనా వైరస్ నుంచి మనం టైడ్ అవర్ చేయవచ్చు. అదేవిధంగా మనము ఈ హోమ్ క్వారంటైన్లో ఎవరైతే ఉంటున్నారో ఇతర దేశాల నుంచి వెళ్ళి తిరిగి వచ్చిన వారందరినీ కూడా హోమ్ క్వారంటైన్లో పెట్టి మనము అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాము. వారందరినీ కూడా మేము వేడుకునేది ఏంటంటే మీకు స్టిప్యులేటెడ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ అయ్యేంత వరకు కూడా మీరు ఇంట్లోంచి బయటికి రావద్దండి. ఏవైనా మీకు సహకారం కావాలంటే డైల్ 100 చేయండి. మీకు మా కానిస్టేబుల్స్ అందరూ కూడా మా అధికారులు మీకు దగ్గరికి వచ్చి మీకు సర్వీసెస్ ఇస్తారు. అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. అదేవిధంగా జిల్లాలో కూడా ఇంకొక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టడం జరిగింది. సో అందరూ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎనీ అదర్ గవర్నమెంట్ సర్వీస్ కానివ్వండి, అందరూ కూడా అన్ని పనులను కూడా పక్కన పెట్టుకుని ఓన్లీ కరోనా వైరస్ను ప్రివెంట్ చేసేదానికి, లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేసేదానికి రోడ్ల మీద తిరుగుతున్నారంటే దాని యొక్క ఇంపార్టెన్స్ని మీరు అందరూ కూడా గుర్తించాలి. మేము ఎన్ని మొత్తుకున్నా సరే మీరు ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఎటువంటి అవసరం లేకుండా రోడ్డు మీదకి వచ్చి తిరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా మేము కఠినమైన శిక్షలు పెట్టి క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా మేము వెనకాడే పరిస్థితి లేదు. ఎందుకంటే అల్టిమేట్లీ మాకు పబ్లిక్ హెల్త్ అనేది, పబ్లిక్ లైఫ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము. ఎవరైనా వైలేటర్స్ ఉంటే మాత్రం చాలా టఫ్గా డీల్ చేయడం జరుగుతుంది. అందులో ఎటువంటి కాంప్రమైజ్ కూడా లేదు. ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్లయితే యూత్ ఎక్కువ మంది తిరుగుతూ ఉన్నారు టూ వీలర్స్ మీద. సో వాళ్ళకి అవసరం ఉండి తిరుగుతున్నారా అవసరం లేకుండా తిరుగుతున్నారా అనేది మనం వాళ్ళని చూస్తుంటేనే తెలిసిపోతుంది. చాలామందిని మనం పట్టుకుని అడిగిన తర్వాత మేము కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాము, మెడికల్ షాప్కి వెళ్తున్నాము, హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్తున్నారు. మేబీ అందులో ట్రూత్ ఉండొచ్చు, కానీ ఇన్ కేస్ వాళ్ళు ఈ యొక్క సాకు తీసుకుని బయటికి తిరుగుతుంటే మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఈ వ్యాధికి కులం తెలీదు, మతం తెలీదు, క్యాస్ట్ తెలీదు, ఆ తర్వాత రిలీజియన్ తెలీదు, ప్రాంతం తెలీదు, ధనిక భేదాన్ని ఏమీ తెలీదు. దానికి అది కొత్త నోవెల్ వైరస్ కాబట్టి అది అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అయ్యి యువకులకి వాళ్ళకి మాకేమీ కాదని చెప్పి అనుకున్నా కూడా పొరపాటే. ఎందుకంటే చాలామంది యువకులు కూడా ఇందులో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత యువకుల వల్ల వాళ్ళకి సోకిన వైరస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళు వైరస్ తీసుకెళ్ళి వాళ్ళకి అంటిస్తే వాళ్ళ ప్రాణాలు కూడా ముప్పొచ్చే పరిస్థితి ఉంది. సో వీటన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా గమనించి దయచేసి మీరు కనుక మాకు సహకరిస్తే మేము మా యొక్క విధుల్ని ఇంకా సక్రమంగా నిర్వర్తించడం జరుగుతుంది. మీ యొక్క లైఫ్స్ని, మీ యొక్క హెల్త్ని కూడా మేము ఇంకా ఎక్కువగా చక్కగా కాపాడేదానికి మాకు కూడా అవకాశం దొరుకుతుంది. సో ఈ నిబంధనలు మీరు ఉల్లంఘించకండి, దయచేసి పాటించండి. మిమ్మల్ని మన ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మిమ్మల్ని వేడుకునేది అది ఒకటే. ఈ వారం రోజులు కూడా ఈ 8/31 వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు లేకపోతే పెళ్ళిళ్ళు, వివాహాలు, మరొక ఫంక్షన్స్, పార్టీలు ఇటువంటి అన్నిటినీ కూడా దూరం పెట్టండి. పబ్లిక్ గ్యాదరింగ్స్లోకి మీరు జాయిన్ కావద్దు. పబ్లిక్ గ్యాదరింగ్స్ని ఎవరు కూడా ఎంటర్టైన్ చేయొద్దు. అలా అదేవిధంగా ఈ గుడులు, టెంపుల్స్, లేకపోతే మాస్కులు, మసీదులు వీటన్నిటికీ కూడా మనం ఈ 1 వీక్ కూడా బ్రేక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దయచేసి మేము చెప్పిన సూచనలు పాటించి మనము ఈ 31 వరకు కూడా ఈ లాక్డౌన్ పీరియడ్ని మీరు చాలా సీరియస్గా తీసుకుని చేయాలి. అదే కాకుండా మనకి మీరందరూ కూడా ఈ యొక్క ఈ 7-8 డేస్ కూడా మీకు ఇంట్లో ఉండి మీ కుటుంబ సభ్యులతో చక్కగా ఎంటర్టైన్ చేసుకునే ఈ టైము మళ్ళీ లైఫ్లో కూడా ఎప్పుడు కూడా రాదు. దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో ఆ రకంగా ఈ టైంని ఆ రకంగా మీరు సద్వినియోగం చేసుకుంటూ మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్యన ఎంజాయ్ చేస్తూ మీరు గడుపుకోండి. తప్ప బయటకు ఊరికే పనున్నా లేకపోయినా బయటకు వచ్చేసి మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, ఈ వ్యాధిని ఎక్కువగా సంక్రమించేదానికి అవకాశం ఇవ్వద్దని చెప్పి మీ అందరి తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం.